తొలగించేందుకు అధికారులు పోలీసులు ప్రయత్నించగా ఉద్రిక్తత నెలకొంది. షేర్లింగంపల్లి మండలం మియాపూర్ పరిధి సర్వే నెంబర్లు 100-101లో హెచ్ఎండీఏ భూమి ఉంది. ఇక్కడ ప్రజలకు ఇండ్ల స్థలాలు ఇస్తున్నారనే ప్రచారంతో రాష్ట్రంలోని పలు జిల్లాల నుంచి భారీగా తరలివచ్చారు. దాదాపు 2000 మంది వరకు గుడిసెలు వేసుకుంటూ 3-4 రోజులుగా అక్కడే ఉంటున్నారు. హెచ్ఎండీఏ అధికారులు మియాపూర్ పోలీసులతో కలిసి వెళ్లారు. ముందుగా ప్రజలతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. దీంతో తమకు ఇండ్ల స్థలాలు ఇచ్చే వరకు కదలేది లేదని బయటయించారు. సాయంత్రం వరకు అధికారులు పోలీసులు అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షించారు. మియాపూర్ ఏసీపీ నరసింహారావు వెళ్లి గుడిసెలు వేసిన వారితో మాట్లాడారు. ఆ స్థలంపై సుప్రీంకోర్టులో కేసు నడుస్తుందని, ప్రస్తుతం ఇది హెచ్ఎండీఏ ఆధీనంలో ఉందని సూచించారు. స్థలం ఆక్రమించేందుకు ప్రయత్నిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అయినా కూడా బాధితులు తగ్గకుండా స్థలాలు ఇచ్చే వరకు వెళ్లేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. దీంతో పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేయగా ఇరు వర్గాల మధ్య ఉద్రిక్తత నెలకొంది. గుడిసెలేయడానికి ప్రయత్నం చేసినా, ఏదో మా ప్రాంతం ఇదని చెప్పి మీరు పెట్టుకోవడానికి ప్రయత్నం చేసినా గానీ అది వృధా ప్రయాస అయింది. తర్వాత మీరు ఈ యొక్క పోలీస్ కేసులతో, క్రిమినల్ కేసులతో ఇబ్బంది పడతారు, కోర్టు కంటెంప్ట్ అవుతుంది. ఇందులో ఇరుక్కున్నటువంటి వాళ్ళు, పిల్లలు ఎవరైనా చదువుకునే వాళ్ళు ఉంటే వాళ్ళు ఫర్దర్ గా ఏదైనా ప్రభుత్వ ఉద్యోగానికి కానీ వాటిలో ఇబ్బంది పడతారు. కాబట్టి దయచేసి మా యొక్క విజ్ఞప్తి, ఎందుకంటే ఇది హెచ్ఎండిఏకి రక్షించడం కోసం ఇచ్చారు, మేమే దీంట్లో ఎటువంటి ఏం చేయలేకపోతున్నాం. మీరు అర్థం చేసుకోండి, దీంట్లో ఎటువంటి ఇండ్ల స్థలాలు కానీ, ఇండ్లు కట్టడానికి కానీ పర్మిషన్లు ఉండవు. గత 21 సంవత్సరాలు సుప్రీంకోర్టులో ఉంది. సుప్రీంకోర్టులో వివాదం తేలిన తర్వాత అది ప్రైవేట్ భూమా ప్రభుత్వ భూమా అని తేలుతుంది. కానీ అప్పటి వరకు ఎవరు కూడా ఏం చేయలేరు. దయచేసి మీరు మీ యొక్క కుటుంబాలను వదిలేసి, మరి ఆ పిల్లలను వదిలేసి, ఇంటి దగ్గర గొడ్డు గోదను వదిలేసి, పొలాలు వదిలేసి, కొంతమంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చారు రాష్ట్రంలో. ప్రభుత్వ నిబంధనలు మీకు తెలుసు, ఒకవేళ ఇళ్ల స్థలాలు ఎక్కడిస్తారు అంటే మీ యొక్క ప్రాంతంలో గవర్నమెంట్ స్థలం ఉండి మీరు అర్హులు అయితే ఆ యొక్క లోకల్ ఉన్నటువంటి తహసీల్దార్ గారు, జిల్లా కలెక్టర్ గారు వారి అనుమతి తోటి అక్కడ ఇళ్ల స్థలాలు ఇస్తారు. మీరు ఎక్కడో ఈవెన్ కర్ణాటక రాష్ట్రం నుంచి కూడా వచ్చి ఇక్కడ ఏదో ఇళ్ల స్థలాలు ఇస్తారు అంటే వచ్చి ఈ యొక్క గుడిసెలేసే కార్యక్రమం చేస్తున్నారు. దయచేసి అధికార యంత్రాంగం తరఫున మీకు అందరికి కూడా విజ్ఞప్తి, మీరు ఇటువంటి కార్యక్రమాన్ని మరి బంద్ చేసుకొని అధికారులకు సహకరించండి. ఎటువంటి ఇబ్బంది మీరు పడుతూ మమ్మల్ని ఇబ్బందులు పడియొద్దని చెప్పి కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇది సుప్రీంకోర్టు యొక్క